జై శ్రీమన్నారాయణ తొమ్మిది వందల పన్నెండవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి తొంభై ఏడవ శ్లోకములో నుండి ఓం శబ్దసహాయ నమ మనకు శ్రీ విష్ణు సహస్రనామ అర్ధములను అనుగ్రహించిన श्रीपराशरभट्टरुस्वामिवारि श्रीचरणारविन्दमुलकु साष्टाङ्गनमस्कारमुचेस्तु श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे ॐ शब्दसहाय नमः ఓ శ్రీమన్నారాయణ ఆర్తితో జంతువులు పిలిచినా సరే ఆ జంతువుల ఆర్తనాదాన్ని పెద్ద బరువు మోసినట్టుగా ఆ ఆర్తనాదాన్ని మోసేవాడివి సహించేవాడివి వారి దుఃఖాన్ని తీర్చేటటువంటి వాడివి నువ్వు కదా ఓయి భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే వేడుకుంటున్నా ఓం శబ్ద సహాయ నమ ఎవరైనా సరే జంతువులైనా సరే కష్టాలలో ఉండి ఆవేదనతో చేసినటువంటి ఆర్తనాదమును వెంటనే స్వీకరించి దానిని అత్యంత విలువైన దానిగా వహిస్తూ సహిస్తూ వారి దుఃఖమును తీర్చేటటువంటి శ్రీమన్నారాయణుడు మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు ఆ పరమాత్మను సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో సుగ్రీవుడు సుకుని ద్వారా రావణాసురుడికి తన సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ సుఖ రావణాసురుడికి మాటగా ఇలా చెప్పు ఓ రాక్షసరాజా నువ్వు నా రామునికి అపకారం చేశావు అందుకని నిన్ను నీ కుమారులను నీ వారిని అందరినీ నేను చంపేస్తా హోరావణ నేను నా పెద్ద సైన్యముతో వచ్చి లంకాం క్షిప్రం కరిష్యామి సమేత్య భస్మా నీ లంకను ముట్టడించి వెంటనే నీ లంకనంతా భస్మం చేస్తా ఓ రావణా ఇక నిన్ను దేవతలందరూ కలిసి దేవేంద్రుణ్ణి సహాయముగా తీసుకొని వచ్చినా సరే నిన్ను నారాముడి నుండి ఎవ్వరూ కాపాడలేరు హురావణా ఇక నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే రాముని నుండి తప్పించుకోలేవు త్వరలో రామబాణాలు వచ్చి నీ గుండెలను చీలుస్తూ ఉంటే అప్పుడు నిన్ను కాపాడేవారు త్రాతారం నా అనుపశ్యామి ఈ మూడు లోకాలలో నిన్ను కాపాడేటటువంటి వారు నిన్ను వారు నాకెవ్వరూ కనిపించటం లేదు ఓ రావణ ముసలివాడైనటువంటి జటాయువును చంపటం ఏం పెద్ద గొప్ప అనుకుంటున్నావా అంతేకాదు నువ్వేం చేశావు రాముడు ఉన్నప్పుడో లక్ష్మణుడు ఉన్నప్పుడో సీతను అపహరించలేదు వారిద్దరూ లేని సమయములో సీత ఒంటరిగా ఉన్నప్పుడు అపహరించావు అంత గొప్పవాడివి నువ్వు రావణా నువ్వు చేసినటువంటి పాడు పనికి నీకు కలగబోయేటటువంటి కీడును నువ్వు గమనించలేకపోతున్నావు ఓ రావణ రాముడు మహాబలశాలి మహాబలం మహాత్మానం మా రాముడు మహాబుద్ధిశాలి దుర్దర్శం అమరైరపి దేవతలందరూ కలిసినా ఎదిరించలేనటువంటి వాడు నా రాముడు అట్లాంటి రాముడు త్వరలో నీ ప్రాణాలు తీస్తాడు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు రావణా అంటూ సుఖ ఈ రకంగా నా సందేశాన్ని నీ రావణాసురుడికి ఇవ్వు అని సుగ్రీవుడు సుకుడికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ అర్ధానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం రామారా రామా దశరథ రామా రామా మా దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ ీతారామ హే హే సీతారామా తొంభై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అరౌద్ర కుండలి చక్రీ విక్రమ్య ఊర్జిత శాసన शब्दातिगः शब्दसहः शिशिरः सर्वरीकरः रौद्रः कुण्डलीचक्रीविक्रम्योर्जितशासनः शब्दातिगः शब्दसः शिशिरः सर्वरीकरः ओ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नरायण ॐ शब्दसहाय नमः वों शब्दसहाय नमः वो शब्दसहाय नमः